నమస్తే వెల్కమ్ ఇండియా బాంబే ైవే పేరనున్న కు థర్టీ మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్ దగ్గరలో పన్నెండు వేల ఎకరాలలో పదిహేను వందల పరిశ్రమలతో టూ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమిషం చేరువులో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో వన్ూతం మళ్ళీ చైనా జపాన్ అమెరికాలతో పాటు మరికొన్ని దేశాలలో కోవిడ్ చాలా వేగంగా విస్తరిస్తోంది చైనా రాజధాని నగరమైన బీజింగ్లో డెబ్బై శాతానికి పైగా ప్రజలు కోవిడ్ వైరస్ వల్ల తీవ్రంగా జబ్బుపడి హాస్పిటల్స్ లో చేరారు బీజింగ్లోని హాస్పిటల్స్ అన్ని కోవిడ్ రోగులతో నిండిపోయాయి బీజింగ్ నగరంలో కోవిడ్ మృతుల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన విద్యుత్ శ్మశాన వాటికలు కోవిడ్ వల్ల చనిపోయిన రోగులతో ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా శవాలని కాల్చుతున్నాయి అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు బీజింగ్ నగరంలోని కోవిడ్ ప్రత్యేక శ్మశాన వాటిక మూడు రోజుల క్రితం వరకు పగటిపూట మాత్రమే శవాలని కాల్చేది కానీ గత రెండు రోజులుగా పగలు రాత్రి భేదం లేకుండా శవాలు వస్తూ ఉండటం వలన రోజుకి మూడు షిఫ్ట్లలో శ్మశాన వాటిక ఉద్యోగులు పనిచేస్తున్నారు చివరికి విద్యుత్ శ్మశాన వాటికలో పనిచేసే సిబ్బంది కూడా కోవిడ్ వైరస్ బారిన పడి హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది కోవిడ్ కొత్త తరం వైరస్ మునుపటి వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది ఇప్పటికే మూడు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా చాలా వేగంగా ఇంపాక్ట్ అవుతోంది నిజానికి చైనాలో కాకుండా అమెరికా ఇతర యూరోపియన్ దేశాలలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారు అధికంగా మరణాల బారిన పడుతున్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి అయితే నూటికి నూరు శాతం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ప్రపంచంలో ఒక్క దేశం కూడా లేదు అంటే వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా తీసుకుని వారు అన్ని దేశాలతో కలిపి లెక్కిస్తే కోట్లల్లో ఉన్నారు అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హఠాత్తుగా గుండెపోటు లేదా మెదడులోని రక్తనాళాలలో రక్తం గడ్డకట్టుకుపోయి చనిపోతున్న వారు ఎక్కువగా ఉన్నారు మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొత్త వేరియంట్ దానిని తట్టుకొని వేగంగా ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తోంది అందుకే చైనాలోని అన్ని నగరాలు పట్టణాలలోని హాస్పిటల్స్ కోవిడ్ రోగులతో నిండిపోయాయి వచ్చే రెండు రోజుల్లో చైనా హెల్త్ సిస్టమ్ కుప్పకూలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు రెండు వేల ఇరవై చివరిలో జర్మనీలో కూడా ఇలాగే దేశ వ్యాప్తంగా కోవిడ్ రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయి ఒక దశలో జర్మనీ ఆరోగ్య శాఖ చేతులు ఎత్తేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు చైనాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది ప్రముఖ ఎపిడెమిలాజిస్ట్ ఎరిక్ ఫిగిడింగ్ వచ్చే మూడు నెలల కాలంలో చైనాలో మొత్తం జనాభాలో అరవై శాతం కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రపంచం మొత్తం జనాభాలో పది శాతం కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు అయితే ఈ అంచనా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అంచనా వేస్తున్నానని ఈ సంఖ్యలు పెరుగుతాయి కానీ తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు అయితే ఈసారి కోవిడ్ మృతుల సంఖ్య తక్కువలో తక్కువగా పది లక్షలుగా ఉంటుంది అని చెప్పారు ఇప్పటికే చైనాలో మృతుల సంఖ్యని తక్కువ చేసి చూపిస్తున్నారని కానీ వాస్తవంగా చైనా చెప్తున్న దానికి నిజంగా చనిపోయినా లేదా చనిపోతున్న వారి లెక్కలకి పొంతన లేదని అంటున్నారు ప్రస్తుతం చైనాలో వేగంగా విజృంభిస్తున్న కోవిడ్ వైరస్ కి ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ గా పేరు పెట్టడం జరిగింది హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చైనాలోని అన్ని ప్రధాన నగరాలలో ఉన్న శ్మశాన వాటికలు కోవిడ్ తో మరణించిన శవాలతో నిండిపోయి ఉన్నాయి కొన్ని చోట్ల లోపల స్థలం లేక శ్మశాన వాటికల బయట శవాలని ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది చైనా రాజధాని బీజింగ్ నగరంలో హాస్పిటల్స్ లో బెడ్లు లేక చికిత్స కోసం వచ్చే రోగులని హాస్పిటల్స్ కి రావద్దని ఇళ్లల్లోనే ఉండిపోమని అధికారులు మెసేజ్లు పంపిస్తున్నారు హీనపక్షం ఇరవై లక్షల మంది హాస్పిటల్స్ లో చేరి చికిత్స తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న బెడ్లు ఖాళీ లేక ఇళ్లలోని ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది చైనా మాత్రం కోవిడ్ కొత్త వేరియంట్ అది మ్యూటేషన్ చెంది ఎలా వ్యాపిస్తోంది అన్న దాని మీద ఎలాంటి డాటాని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకోవట్లేదని తెలిసింది అలాగే ఎలాంటి చికిత్సకి కొత్త వేరియంట్ స్పందిస్తోంది అన్న సంగతిని చైనా రహస్యంగా ఉంచింది ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ వేరియంట్ నిలువరించడానికి ఇప్పటికే అనూహి బయోచెమ్ ఫార్మాస్యూటికల్ అనే చైనా ఫార్మా సంస్థ వ్యాక్సిన్ ని కనుక్కున్నది అని అది ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఉన్నదని తెలియవచ్చింది కానీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది చైనా ముందుగా అనుకున్నట్లే ఖతార్ దేశంలో ఫుట్బాల్ ప్రపంచ కప్ ముగిసిన రెండు రోజులకే వివిధ దేశాలలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు మెల్లగా బయటపడుతున్నాయి ఖతార్ దేశం నుండి ఫుట్బాల్ అభిమానులు క్రీడాకారులు వెళ్లిపోగానే వెలవెలపోతోంది కానీ ఆ దేశానికి కూడా కోవిడ్ ప్రమాదం పొంచి ఉన్నట్లే మంగళవారం భారత ప్రభుత్వం కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న వేళ అన్ని రాష్ట్ర కేంద్ర కేంద్రపాలిత రాష్ట్రాలకి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఎవరికన్నా కోవిడ్ సోకినట్లు తేలితే ఆ రోగి యొక్క కోవిడ్ పాజిటివ్ శాంపిల్స్ నుండి జీనోమ్ సీక్వెన్స్ తీసుకుని భద్రపరచమని ఆదేశాలు ఇచ్చింది కొత్తగా జపాన్ బ్రెజిల్ సౌత్ కొరియా అమెరికా చైనాలలో ఉన్న కోవిడ్ ఒమిక్రాన్ బిఎఫ్ శాంపిల్స్ తో పోల్చి చూసి మన దేశంలో కూడా కొత్త వేరియంట్ కోసం వ్యాక్సిన్ తయారు చేస్తారు రెండు వారాల క్రితం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో సర్వర్స్ హ్యాకింగ్ కి గురైన సంగతి తెలిసిందే అయితే వీటిని హ్యాక్ చేసిన వాళ్ళ ఐపీ అడ్రస్లు చైనాలో ఉన్నాయి కోవిడ్ వల్ల చైనా ఒకటే నష్టపోవడం ఇష్టం లేక భారత్ కూడా నష్టపోవాలనే అక్కసుతో ఎయిమ్స్ సర్వర్స్ పనిచేయకుండా చేసింది వలన గత కోవిడ్ చికిత్సకి సంబంధించి పరిశోధన రికార్డులు అందుబాటులోకి లేకుండా పోయాయి గత మూడు సంవత్సరాలుగా నిత్యం చైనాలో లాక్డౌన్ అమలులో ఉంటూ వచ్చింది కానీ ఎవరూ ఈ విషయం పెద్దగా బయటపెట్టి వార్తలలోకి తీసుకురాలేదు చివరికి ప్రజలు విసుగెత్తి వీధుల్లోకి వచ్చి నిరసనకి దిగిన తర్వాత చైనా లాక్డౌన్ ఎత్తేసి నిర్బంధ పరీక్షలని నిలిపివేసింది కానీ అప్పటి నుండి కొత్త వేరియంట్ వేగంగా చైనా మొత్తం వ్యాపించింది చైనా తయారీ కోవిడ్ అన్న సంగతి చెప్పట్లేదు ఎందుకని నవంబర్ నెలలో మొదటిసారిగా ప్రపంచం నెత్తిన కోవిడ్ భూతాన్ని వదిలిన చైనా ఇప్పుడు కొత్త వేరియంట్ ని కూడా ప్రపంచం మీదకి వదిలింది రెండు వేల ఇరవైలో జర్మనీ చైనా మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు పెడతానని బెదిరించింది కానీ రష్యా నుండి ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా ఆగిపోగానే తన ఉత్పత్తుల కోసం చైనా మీద ఆధారపడుతోంది కాబట్టి కొత్త వేరియంట్ మీద ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు రాబోయే రోజులు మళ్లీ గడ్డు రోజులుగా ఉండబోతున్నాయి అన్నది స్పష్టమవుతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిన సమస్యలు ఒకవైపు మళ్లీ ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్ వెరసి ప్రపంచ దేశాల ఎకానమీ మీద ప్రభావం చూపిస్తున్నాయి తద్వారా బీద దేశాలకి పులి మీద పుట్రలాగా ఇదొక కొత్త సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది జై హింద్ షేర్ చేయండి కామెంట్ చేయండి అంతవరకు చూస్తూనే ఉండండి మీ వేకప్ ఇండియా డాట్ టీవీ